రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే కాదు, ఇటు సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆమె అందబాలికల వసతి విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ను రిక్వెస్ట్ చేశారు. అందబాలికల హాస్టల్ కు వార్డెన్ గా పనిచేస్తున్న శైలజారాని వీడియోను ఉపాసన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. స్కూల్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ శాంక్షన్ చేసింది, దీనిపై చాలా సంతోషంగా ఉన్నాం. హాస్టళ్ళ కోసం కూడా మంచి భవనం శాంక్షన్ చేస్తే మరింత సంతోషిస్తారని శైలజారాని ఆ వీడియో ద్వారా కోరారు. ఉపాసన ట్వీట్ చేస్తూ, ప్రియమైన తెలంగాణ ప్రభుత్వం, మీరు గొప్పగా పనిచేస్తున్నారు, కానీ మీ నుంచి మరింత సహాయం అవసరం. ఈ బాలికల కోసం సహాయం చేయండి. నా వంతు సేవ నేను చేస్తున్నాను. దయచేసి వీరికి ఒక హాస్టల్ భవనం శాంక్షన్ చేయండి అంటూ చేతులెత్తి నమస్కారం చేస్తున్న సింబల్తో కేటీఆర్ను ట్యాగ్ చేశారు ఉపాసన. ఉపాసన రిక్వెస్ట్పై కేటీఆర్ స్పందిస్తూ, స్కూల్ భవనం మంజూరైనందుకు సంతోషంగా ఉంది, త్వరలోనే హాస్టల్ భవనం కూడా శాంక్షన్ చేస్తాం, అయితే మీరు డిసెంబర్ 11న కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు ఆగాలని కోరారు. దీపావళి సందర్భంగా ఉపాసన అందబాలికల కోసం కొత్త దుస్తువులను కానుకగా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ఈ అమ్మాయిలకు సేవ చేయడం నాకు ఎంతో తృప్తినిచ్చింది. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా వీరి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. వీరి ప్రతిభ చూస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయమని ఉపాసన పేర్కొన్నారు. తన వృత్తి జీవితంలో ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన మిగతా సమయాన్ని రామ్ చరణ్ తో గడిపేందుకు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి వినియోగిస్తారు. ఉపాసన చేస్తున్న ఈ కార్యక్రమాలపై మెగా అభిమానుల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.